సలాడ్ నతుని సహోదరి యేసు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడే ఇంటినాడు ఆ గొప్ప దేవుని యందు నిరీక్షణ కలిగి విశ్వాసముతో విశ్వాస యాత్రలో ప్రయాణించడం ఇది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఈ సమయంలో చూసినట్టయితే మన యొక్క మనస్సు గురించి కొన్ని మాటలు బైబుల్ నుంచి చూద్దాం మన యొక్క మనస్సు లోకంపై ఉందా దేవుని పైన ఉందా మన యొక్క మనస్సు మన యొక్క గురి మన యొక్క ఆలోచన మన తలంపులన్నీ దేవుని పైన ఉంటున్నాయా లోకం పైన ఉంటుందా అని ఈ యొక్క అంశం గురించి మనం ధ్యానం చేద్దాం ఇది సమయంలో చూసినట్లయితే యోగు గ్రంథం పదకొండో అధ్యాయం పదమూడవ వచనంలో చూసినట్లయితే నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడలా నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడలా కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా మన యొక్క మనస్సు తిన్నగా దేవునిపై నిలపాలి వాస్తవంగా చూసినట్లయితే మన యొక్క మనస్సు తిన్నగా దేవునిపై నిలపాలంటే ఎన్ని సమస్యలు ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎన్నో చిక్కులు ఎన్నో ఆటంకాలు ఎన్నెన్నో వస్తూ ఉంటాయి మనం ఎంత యథార్థంగా ఉండాలంటే అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి కానీ ఎన్ని సమస్యలు వచ్చినా ఏది ఏమైనా కొరకు ఎవరైతే నిలబడతారో వారి పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు అందుకని వాక్యభాగాలు చూస్తూ ఉంటున్నాం కదా యుద్ధము యహోవాది యుద్ధము దేవుడే చేస్తాడు కాబట్టి ఈ సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం కదా మన యొక్క మనస్సు తిన్నగా కొన్నిసార్లు కొంతమంది అంటారు వారికి మనస్సుకు నచ్చింది ఏమి నచ్చింది తిండి వంటలు నచ్చుతాయి కొన్నిసార్లు కొంతమంది తిండి వస్తువులు నచ్చుతాయి కొన్నిసార్లు కొంతమంది కార్లు నచ్చుతాయి కొన్నిసార్లు బైక్ అదే కావాలా కారు ఇదే కావాలా ఇదే కంపెనీ కావాలా లేకపోతే ఇటువంటి బట్టలే కావాలా ఇటువంటి భోజనాలే కావాలా ఇటువంటి చెప్పులే కావాలా ఇటువంటి మోడల్ వస్త్రాలే కావాలా నాకు ఇదే నచ్చింది నా మనసు అక్కడే ఉంది నేను ఇక్కడే ఉన్నాను నా మనసు అక్కడే ఉంది అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి సమయంలో చూసినట్లయితే మన మనస్సు దేవుని పైన ఉండాలనా లోకం పైన ఉండాలనా అయితే వాస్తవంగా మన యొక్క మనస్సు దేవుని పైన ఉన్నదా లోకం పైన ఉన్నదా ఈ సమయంలో నా సహోదరు ఈ సోహోదరు ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు నీ మనస్సు తిన్నగా దేవునిపై నిలుపుతూ ఉంటున్నావా లోకము కాష్యలపై ధనముపై నిలుపుతూ ఉంటున్నావా ఒక హోదాపై నిలుపుతూ ఉంటున్నావా ఆశలలో లోకాశలలో ఉంటున్నావా ఎక్కడ ఉంటున్నావు ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో కాబట్టి ఈ సమయంలో దేవుని నమ్ముకున్నామంటే దేవుని యందు విశ్వాసం ఉంచామంటే మన యొక్క గురి మన యొక్క మనస్సు తిన్నగా దేవునిపై నిలబడమనేది అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది కొన్నిసార్లు కొంతమంది అంటూ ఉంటారు నా మనస్సు అటు వెళ్తూ ఉంటుంది నా తలంపులు ఎక్కడ వెళ్తూ ఉంటున్నాయి మన మనస్సు ఎటు పోతూ ఉంటుంది నేను ఇక్కడే కూర్చున్నాక నా ఆలోచనలు ఎక్కడో వెళ్ళిపోతూ ఉంటున్నాయి నా మనస్సు నా లోపల లేదండి నా పరిస్థితి ఎలాగొని ఉంది అని అంటూ ఉంటారు కాబట్టి మన మనస్సు తిన్నగా దేవునిపై నిలిపినప్పుడు ప్రభు గొప్ప కార్యాలు చేనే కాబట్టి ఈ సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం కొన్నిసార్లు కొంతమంది అంటారు తిన్నగా ఒక పాయింట్ పెట్టుకొని చక్కగా అక్కడే చూస్తూ మన యొక్క ధ్యానం అక్కడ ఉంచాల మన యొక్క మనస్సును తిన్నగా అటు ఉంచాల అని కొంతమంది చెప్తూ ఉంటారు అదే రకంగా మన యొక్క మనస్సును వాక్యం పైన దేవుని పైన ఉంచటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది మనం ఎప్పుడైతే దేవుని పైన దేవుని యొక్క వాక్యం పైన మనస్సును ఉంచుతామో ఇంకా ఏ ఇబ్బందులు లేకుండా దేవుడే మనల్ని కాచి కాపాడన కృప కృపచూపన ఇంటున్నాడు దయ చూపన ఇంటున్నాడు వాత్సలత చూపన కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే కీర్తనలో పదహారు ఎనిమిదిలో చూసినట్లయితే సదాకాలము యహోవా ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వముందున్నాడు గనుక నేను కదల్చబడను కాబట్టి కొన్నిసార్లు మనం మన యొక్క గురి ఓ నా గురి అది నా గురి ఏంటి కొన్నిసార్లు కొంతమంది అంటారు నేను కలెక్టర్ అవ్వాలనుకుంటున్నాను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను నేను ఒక పొలిటీషియన్ కావాలనుకుంటున్నాను నేను ఒక ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాను నేను ఒక ఎంపీ కావాలనుకుంటున్నాను సీఎం కావాలనుకుంటున్నాను పిఎం కావాలనుకుంటున్నాను చాలా రకరకాలుగా మనస్సు వాళ్ళది వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో నాతో సహోదరి ఈ సహోదరా నీ మనస్సు ఎక్కడుంది మరి దేవుని పైన ఉందా ఒక ధనం పైన ఉందా ఒక ఊహదా ఉందా మన మనస్సు ఎక్కడికి వెళ్తూ ఉంటుంది మన మనస్సు వాస్తవంగా ఎక్కడుండాలా అందుకని ఇక్కడ చూసినట్లయితే దావిద్ మహారాజు ఏమంటున్నాడు సదాకాలం యహోవ ఎందు నా గురి నిలుపుచున్నాను కొంతకాలం కాదు కొన్ని రోజులు కాదు కొన్ని నెలలు కాదు కొన్ని వారాలు కాదు కొన్ని సంవత్సరాలు కాదు సదాకాలం మన గురి దేవునిపై నిలపటం అనేది చాలా ప్రాముఖ్యమవుతుంది అందుకని కొన్నిసార్లు కార్యారంభం చాలా బాగుంటుంది కార్యారం అంతం అనేది చాలా తేడాగా అయిపోతూ ఉంటుంది దేవుడు నమ్ముకున్నప్పుడు అబ్బో చాలా భక్తి ఉంటారు ఇంకా కొంతకాలం అయిపోయిన తర్వాత దేవునికి దూరం అయిపోతూ ఉంటున్నారు కాబట్టి నాతో సహోదరి సహోదరా అందుకని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా సదాకాలం మన యొక్క గురి దేవునిపై నిలపటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది ప్రభుపై నువ్వు ఎప్పుడైతే గురి నిలుపుతావో నీ బ్రతుకులో గొప్ప కార్యాలు ప్రభు చేడు ఆ దేవునికే బాయి బా కలుగనుగాక అప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఆయన నా కుడి పార్శ్వను ఉన్నాడు గనుక నేను కదల్చబడను ఎక్కడున్నాడు అంటే కుడి కుడి పక్కన ఉంటున్నాడు అందుకని నా కుడి భుజము నా కుడి భుజం అంటారు ప్రైజలాడ్ హాలూ కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే యహోషవ గ్రంథము పద్నాలుగో అధ్యాయం పదమూడవ వచనంలో చూసినట్లయితే ఎప్పున్నే కుమారుడైన కాలేబు ఇస్రాయేలీల దేవుడైన యహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యహోసువా అతన్ని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చెను కాలేబు నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించాడు కాబట్టి కొన్నిసార్లు మన మనస్సు లాగుతుంది నా తలంపులు ఇట్లాగుతూ ఉంటున్నాయి అని అంటూ ఉంటారు కాబట్టి నిండు మనస్సుతో ఏ మనస్సు నిండు మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది కొన్నిసార్లు ఎండ వేసవి కాలంలో నీళ్లు దూరం నుంచి తేవాలంటే కుండలోనో బిందెలను తలపై తీసుకొని వెళ్తూ ఉన్నట్లయితే నిండుగా నీళ్ళు ఉన్నట్లయితే చక్క చక్కగా ప్రయాణం చేయొచ్చు అది ఒక సగం నీళ్ళు ఉన్నాయనుకో అది ఇట్లా ఊగుతూ ఉంటుంది బిందె కొండ దాంతోపాటు అటు ఇటు ఊపి అది పడిపోతుంది వీలైతే వీళ్ళు కూడా పడిపోతారు కాబట్టి మనం ఎప్పుడు కూడా నిండు మనస్సుతో ప్రభుని స్థుతించటం ఆయనను అనుసరించటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది హాలే లోయ కాబట్టి నాతో సహోదరి సహోదర మన యొక్క ప్రాణ శరీరాత్మలను దేవుని చేతిలో ఉంచుతూ ప్రభుత్ని చూస్తూ యథార్థంగా ప్రార్థించటం భక్తి చేయటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది సగం లోకము సగము దేవుడు అనుకుంటే కుదరదు అందుకని కొన్నిసార్లు కొంతమంది అంటారు రెండు పడవల మీద కాలు పెడతారు అంటే లోకము సగము దేవుడు సగం కొంత అటు కొంత ఇటు కాబట్టి వాళ్ళు ఎక్కడ వెళ్ళలేరు కానీ ఎక్కడ ఎవరు నాకు సహాయం చేస్తారనే ఒక ధైర్యం కూడా ఉండదు ఒక నెమ్మది ఉండదు ఎందుకంటే వారికి తిన్నగా ఒక గురి లేదు కాబట్టి గురి లేని బ్రతుకు అట్లనే ఉంటుంది గురి లేని పరిస్థితులు అన్నీ అట్లనే ఉంటాయి గురి లేకుండా చదివితే అట్లనే ఉంటుంది గురి లేకుండా ఏ పని చేసినా అన్నిట్లో ఫెయిల్ అయిపోతారు కాబట్టి మన గురి దేవుడై ఉండటం మన యొక్క మనస్సు దేవుడై ఉండటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది కాబట్టి యేసు ప్రభు మనందరినీ ఆయన విలువ పెట్టి కొన్నారు కాబట్టి ఆయన యొక్క రక్తాన్ని స్వరక్తాన్ని చెందించి ఆయన కొన్నాడు కాబట్టి మనం ఆయన వారంభించున్నాం కాబట్టి మనం నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించడం వెంబడించడం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది ఎప్పుడైతే మన యొక్క పురాణ శరీరాత్మను ప్రభు చేతిలో ఉంచుతూ ఆయన తట్టు చూస్తామో నీ బ్రతుకు గొప్ప కార్యాలను చూడగలుగుతావు నీక నీక ప్రతి కుటుంబంలో నీ పనిలో నీక అన్ని ప్రయత్నాలలో దేవుని యొక్క దయ దేవుని యొక్క సహాయము దేవుని యొక్క కృప వెనక ముందు దేవుడు నీకు తోడైన ఎప్పుడు నీ మనస్సు తిన్నగా దేవునిపై నిలపాల నిండు మనస్సుతో ప్రభుని వెంబడించడం ఇది చాలా ప్రాముఖ్యమై కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే మొత్త ఈ స్వార్థ ఇరవై రెండు అధ్యాయం ముప్పై ఏడో కూడా చూసినట్లయితే అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవాలన్నది కాబట్టి ఇక్కడ చూస్తా ఉంటున్నాం కదా మనము కూడా దేవుణ్ణి ఏ రకంగా ప్రేమించాలి ఏ రకంగా వెంబడించాలని ఇక్కడ చూసినట్లయితే మనం చూస్తూ ఉంటున్నాం కదా భారత ఇరవై రెండు ముప్పై ఏడు అక్షరంలో చూసినట్లయితే నీ పూర్ణ వృధిముతోనూ ఎట్లంట మనస్ఫూర్తిగా ఎందుకంటే మనసుల నుంచే వచ్చే మాటలు మనసులోకి వెళ్తాయి జ్ఞానంతో వచ్చే మాటలు జ్ఞానంతో టచ్ అవుతాయి కాబట్టి కొన్నిసార్లు అంటారు నా మనస్సుకు తలగిందండి దేవుని యొక్క వాక్కు నన్ను దర్శించింది కొన్నిసార్లు ఆ వాక్యము నన్ను దేవుడు తాకాడు తాకాడు నాతో మాట్లాడాడు కాబట్టి ఇక చూస్తూ ఉంటున్నా కదా అందుకని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ అంటే మనస్సులో అటు ఇటు ఏం కాకుండా కాబట్టి కొన్నిసార్లు అంటారు కదా బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఎంత పర్సంటేజ్ వచ్చింది ఇంత పర్సెంట్ అంత పర్సెంట్ అని చెప్తారు అట్లనే మన మనస్సులో దేవుని కాకుండా దేవుని కాకుండా ఇంకా దేనికి ప్రాధాన్యత ఇవ్వకుండా మనని మనం జాగ్రత్తగా వాక్యం ద్వారా కాచి కాపాడుకోవటం అది దేవుని యొక్క కృపాయించి అందుకని యోపు కూడా భక్తి కలిగి ఉండాలంటే అతని కలిగిన సమస్తమున చుట్టూ దేవుడు వేసాడు దేవుడు కంచె వేసాడు కనుకనే అతను భక్తి చేయగలిగాడు దేవుని యొక్క కృప తోడుగా నీడగా ఉన్నప్పుడే మనం భక్తి చేయగలుగుతాం మన యొక్క జ్ఞానము మన యొక్క బలము మన యొక్క శక్తి సరిపోదు కానీ దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క సహాయం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది అందుకని ఇక్కడ మూడు విషయాలు చూస్తూ ఉంటున్నాం కదా నీ పూర్ణ హృదయముతోనూ మనస్ఫూర్తిగా కాబట్టి మనము ఏది అడిగినా కూడా నోటితో కాదు పెదువులతో కాదు మనస్సుతో మనస్సుతో హృదయపూర్తిగా మనం అడగటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనది అందుకని చూసినట్లయితే పూర్ణ హృధముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలేను ఏదో పై పైకి కాదు ఆదివార భక్తులు కాదు లేకపోతే పండుగ భక్తులు కాదు ప్రతి నిత్యము భక్తి చేయటం ఇది చాలా ప్రాముఖ్యమైనటుంది అందుకని భక్తుడు అంటాడు కదా కాలం నా దేవుణ్ణి స్థుతిస్తాను కాలం నా దేవుణ్ణి ఘనపరుస్తాను నేను ఎచ్చిస్తాను ఆరోధిస్తాను అంటాడు కాబట్టి నాతో నీ సహోదరు ఈ సహోదరు నీ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదంటే ఏ రకంగా చేస్తూ ఉంటున్నావు నీ పూర్ణ హృదయముతో నువ్వు చేస్తున్నావా నీ పూర్ణ ఆత్మతో నువ్వు ప్రార్థించేస్తూ ఉంటున్నావా నీ పూర్ణ మనస్సుతో నువ్వు చేస్తూ ఉంటున్నావా నీ తలంపులో కొంత లోకము కొంత దేవుడు ఉన్నప్పుడు నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు కాబట్టి ప్రభా ఇదిగో నా ప్రాణ శరీరాత్మలతో నిన్ను స్థుతిస్తున్నామయ్యా నా చుట్టూ వేయండి నా యొక్క హృదయ తలంపుల చుట్టూ కంచె వేయండి నన్ను నీకు ఇష్టమైన రీతిలో మీరు నడిపించండి సహాయం ఇచ్చేయండి సహాయం ఇచ్చేయండి అని ప్రభుత్వని చూస్తూ కనిపెట్టడం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంది హాలేల్లో కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే న్యాయాధిపతులు పదహారో అధ్యాయం నాలుగో వచనంలో చూసినట్లయితే అతడు మోహింపగా కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం శాంసాన్ శామ్సాన్ ఏం చేశాడని చూసినట్లయితే దలీలాను ఆమెను మోహించినట్టు చూస్తూ ఉంటున్నాం కాబట్టి మన మనస్సు స్త్రీపై కాదు పురుషునిపై కాదు ధనంపై కాదు లోకంపై కాదు దేనిపైన కాకుండా అందుకని కొన్నిసార్లు అంటారు నేను అన్ని చూశాను కాబట్టి అవన్నీ కాదు కాబట్టి ప్రభును చూడటం ప్రాముఖ్యమవుతుంది లోకాన్ని చూడటం కాదు దేవుణ్ణి చూడటం ఇక్కడ కూడా ఏమైపోయాడు శాంసోన్ శాంసోన్ ఆ యొక్క స్త్రీని దిలీలను మోహించాడు అయితే అక్కడ ఏమైపోయింది చాలా ఇబ్బందులు పాలైపోయాడు ఈ సమయంలో చూసినట్లయితే అదే పదహారో అధ్యాయం పదహారో వచ్చరంలో చూసినట్లయితే ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరేను కాబట్టి కొన్నిసార్లు స్త్రీలు ఏం చేస్తూ ఉంటారంటే కొంతమంది అందుకని అక్కడ మోహించాడు అందుకని కొన్నిసార్లు చూసినట్టు కొంతమంది ప్రేమ వివాహాలు చేసుకుంటారు ఓకే కానీ ఈ లోకమైన ప్రేమ అందుకని వాక్యవాళ్ళ చూస్తూ ఉంటున్నాం అందము మోసకరం కాబట్టి లోకము మోసం అని చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఈయన కూడా ఏం చేశాడు లోకంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఆమె ఏం చేసింది అని చూసినట్లయితే అనుదినము మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు పురాణం విసికి చావుగోరడు ఆ పాద టెన్షన్ తట్టుకోలేకపోయాడు ఇంకా ఈ బతుకన్నా సావటం మంచిది అనుకుంటున్నారు కాబట్టి కొన్ని కుటుంబాలు ఇట్లయిపోతూ ఉంటాయి ఎందుకంటే మనస్సు దేవునిపై నిలపకుండా స్త్రీ పైన పురుషుడి పైన ధనం పైన వాటిపైన వీటిపైన నిలిపినప్పుడు ఇటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి మన మనస్సు ప్రభువాన్ని నీ పైన నిలిపేటట్టు సహాయం చేయండి అని మనస్సారా కనిపెట్టడం ఇది ప్రాముఖ్యమైంటుంది ఈ సమయంలో చూసినట్లయితే యేష గ్రంథం ఇరవై ఆరు మూడో వచరం చూద్దాం ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదువు ఏలయనగా అతడు నీ ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాడు మన మనస్సు దేవునిపై ఉంచాలి అందుకని చూస్తూ ఉంటున్నాం కదా ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో కొన్నిసార్లు అంటారు నా మనస్సు అది తినాలని ఉంది బిర్యానీ తినాలని ఉంది అది తినాలని ఉంది నా మనస్సు అది కొనాలని ఉంది నా మనస్సు అది తీసుకోవాలని ఉంది నా మనస్సు ఆ ఇల్లు కొనాలనుకుంటున్నాను నా మనస్సు ఆ కారు కొనాలనుకుంటున్నాను నా మనస్సు అది చేయాలనుకుంటున్నాను అనే రకరకాల తలంపులు ఉంటాయి కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఎవని మనస్సు నీ మీద అనుకునునో వాని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుతూ మన మనస్సు దేవునిపై ఆధారపడాలి మన మనస్సు దేవునిపైన అనుకోవాలి ఎవరిపై ఆనుకోవాలా రైజలాడ్ హాలి లూయా కాబట్టి ఇంతవరకు చూసాం కదా శామ్సోన్ ఏం చేశాడు దిలీలా తట్టు చూసాడు కనుక దేవుడు విడిచిపెట్టేశాడు కాబట్టి నాతోని సహోదరి సహోదరుడా నీ మనస్సు ప్రభుపై నిలుపు నీ మనస్సు తిన్నగా దేవుని తట్టు చూడు ప్రభుని బ్రతుకులు గొప్ప కార్యములు చేనయించినాడు కాబట్టి నీవెప్పుడైతే శాంతిగా సమాధానంగా ఉండాలంటే నీ మనస్సు దేవునిపై నిలుపు నీ గురి ప్రభుపై నిలుపు ప్రభుని కనికరించిన ఇంటున్నాడు ప్రభునిపై కృప చూపన ఇంటున్నాడు ప్రభు నీపై దయ చూపన ఇంటున్నాడు అందుకని పౌలు గారు ఏం చేశారు సమస్తం పెంటగా ఎంచుకుంటున్నాను లోకమంతా కూడా దేన్ని నేను ప్రేమించట్లేదని పౌలు గారు అంటున్నారు కాబట్టి మనం దేన్ని ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమించడం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది కాబట్టి దేవుణ్ణి మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో అప్పుడే దేవుని యొక్క కృప దేవుని యొక్క దయ దేవుని యొక్క వాత్సలత నీకు తోడుగా నిడగా ఉండనైతుంది ఆ దేవునికి బాయి మా కలుగునగా పౌలు గారు అన్నీ చూశారు కాబట్టి ఆయన ఏమంటున్నాడు నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటున్నాను దీన్ని ఆయన ప్రేమించట్లేదు కానీ వాక్య భాగంలో చూసినట్లయితే రెండో తిమోతి నాలుగో అధ్యాయం ఏడు ఎనిమిదవ వచ్చినంలో చూసినట్లయితే తర్వాత మీరు చదువుకోండి మంచి పోరాటం పోరాడితిని. విశ్వాసం కాపాడుకుంటనీ ఎప్పుడు వరకు అంతవరకు ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది కాబట్టి నీ మనస్సు ప్రతిరోజు ప్రభుపై నిలుపు ఆ ఆవిషం ఈరోజు గత దినంలో నా మనసు అటు వెళ్ళిందయ్యా అయితే నన్ను క్షమించు ప్రభు నన్ను క్షమించు నాయనాని నీ మనస్సారా ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రతిదినం సరి చేసుకుంటూ దేవునితో నడు ప్రభు అప్పుడు ఆ కాక్ష్యము నుంచి కనుదృష్టి నీ పైన నీ కుటుంబం పైన నువ్వు చేసే ప్రయత్నాలన్నిటిపైన దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది ప్రైజ్ ద లాడ్ హాలే నా నాతోని సహోదరి సహోదరా నీ మనసు ఇటు వెళ్ళిపోయిందో ఒకసారి ప్రభా నన్ను క్షమించు నా మనసు అటుపోయిందయ్యా ఇటు పోయింది ఇటు పోయింది నన్ను క్షమించు ప్రభా ఇది మొదలుకుని నా మనసు ఎప్పుడు నీ పైన ఉంచుతానయ్యా నీ తట్టి చూస్తాను నీ వాక్యం పైన నిలుపుతాను నీ పైన నిలుపుతాను నీ ప్రార్థన నీ ప్రార్థన చేస్తాను నేను స్థుతిస్తాను నేను గృహపరుస్తానని నేను నెచ్చిస్తానని ప్రభు తరిచూడు ప్రభు అప్పుడు నిన్నును నీ కుటుంబాన్ని శాంతి సమాధానాలతో ప్రభు నింపునైంటున్నాడు ప్రభు నిన్ను సమాధానంతో నింపునుగాక ఆమె